హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ అయింది. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా యూట్యూబ్ మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ చేసింది అనమాట. మనకే కాదు, ఏ ఛానల్ అయినా సరే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఇంతకుముందు కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ కావాలంటే 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయి ఉండాలి ఆ ఛానల్లో. సో ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్కే కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ చేసింది. సో కమ్యూనిటీ ట్యాబ్ యొక్క ఉపయోగాలు ఏంటి, దానివల్ల యూట్యూబర్స్కి ఏ విధంగా ఫెచ్ అవుతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో చర్చిద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ నొక్కండి, మనం ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో ఆ వీడియో అనేది తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, కమ్యూనిటీ ట్యాబ్ యొక్క ఫస్ట్ యూజ్ ఏంటంటే, మనం మన సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఒకేసారి మనం ఏదైనా టెక్స్ట్ మెసేజెస్ ఏమైనా కావాలంటే పంపించవచ్చు అనమాట. సపోజ్ మీ నెక్స్ట్ వీడియో గురించి మీరు ఏదైనా టెక్స్ట్ మెసేజ్ పంపించాలనుకున్నారనుకోండి, మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. ఓన్లీ మీరు వీడియోల ద్వారా కాకుండా, వీడియోల ద్వారా మాత్రమే కాకుండా మీరు టెక్స్ట్ మెసేజెస్ ద్వారా కూడా మీరు మీ సబ్స్క్రైబర్స్కి కాంటాక్ట్లో ఉండొచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ బెనిఫిట్. ఓకే, కమ్యూనిటీ ట్యాబ్ యొక్క సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మీరు ఏదైనా ఇమేజెస్ మీ సబ్స్క్రైబర్స్కి పంపించాలనుకోండి, మీ ఇమేజెస్ కూడా మీ సబ్స్క్రైబర్స్కి పంపించవచ్చు. మీరు ఎక్కడైనా సపోజ్ మీరు బ్లాగర్ అనుకోండి, మీకు ఎక్కడ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళారు, ఆ ప్లేస్ యొక్క ఇమేజెస్ మీరు ముందు పెట్టేసి ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టేయచ్చు అనమాట. సో ఏంటంటే, మీరు కేవలం వీడియోల ద్వారానే కాకుండా మీరు టెక్స్ట్ మెసేజ్ల ద్వారా ఇంకా ఇమేజెస్ ద్వారా కూడా మీరు మీ సబ్స్క్రైబర్స్ని చేరుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు మీ అప్డేట్స్ అనేవి మీ ఇమేజెస్ రూపంలో, టెక్స్ట్ మెసేజ్ రూపంలో మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, థర్డ్ బెనిఫిట్ ఏంటంటే, సపోజ్ మీ సబ్స్క్రైబర్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు కానీ వాళ్ళు బెల్ సింబల్ నొక్కలేదనుకోండి, మీరు పబ్లిష్ చేసే ఏ వీడియో కూడా వాళ్ళకి నోటిఫికేషన్స్లో వెళ్ళదు. కాబట్టి ఏంటంటే, మీరు ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని గంటలకో లేదంటే ఇమీడియట్గానో మీరు కమ్యూనిటీ ట్యాబ్లో అది వేసారనుకోండి, కమ్యూనిటీ ట్యాబ్లో వేసేస్తే ఆ వీడియోని, ఆ వీడియో యొక్క లింక్ వాళ్ళకి బెల్ సింబల్ నొక్కకున్నా కూడా వాళ్ళకి నోటిఫికేషన్లో చేరుతుంది అనమాట. సో ఇది ఒక మంచి బెనిఫిట్. సో ఇంతకుముందు సపోజ్ మీకు రీసెంట్ వీడియోస్కి మీ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, అంతకుముందు వీడియోస్ వాళ్ళకి తెలియదు అనుకోండి, సపోజ్ మీరు అది రికమెండేషన్స్లో లేకున్నా కూడా, సజెషన్స్లో లేకున్నా కూడా మీరు దాన్ని మళ్ళీ ఆ కమ్యూనిటీ ట్యాబ్లో ఆ లింక్ని, ఆ వీడియో యొక్క లింక్ని కాపీ పేస్ట్ చేస్తే ఎవరైతే ఇంతకుముందు వీడియోస్ చూడని వాళ్ళు ఉన్నారో అందరికీ, మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అంతమంది సబ్స్క్రైబర్స్కి మీ వీడియో అనేది వెళ్తుందన్నమాట. కమ్యూనిటీ ట్యాబ్ యొక్క ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే, మనం పోల్స్ కండక్ట్ చేయవచ్చు అనమాట. పోల్స్ అంటే, సపోజ్ మీరు ఒక టాపిక్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నారనుకోండి, సో ఆ టాపిక్ మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, అవును అయితే అవును అనే ఆప్షన్ నొక్కండి, కాదు అయితే కాదు అనే ఆప్షన్ నొక్కండి అని చెప్పేసి, అవును కాదు మీ ఇష్టం ఇలాంటి ఆప్షన్స్ మనం పెట్టేసి ఒక టెక్స్ట్ మెసేజ్ అని పెట్టచ్చు అనమాట. సో అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి సపోజ్ ఆ వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవును అనే దాని మీద క్లిక్ చేస్తారు, తర్వాత ఆ వీడియో ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళు కాదు మీద క్లిక్ చేస్తారు. దాన్ని బట్టి మీ సబ్స్క్రైబర్స్ యొక్క అభిష్టాలు తెలుసుకొని దాన్ని బట్టి మీరు నెక్స్ట్ వీడియో ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ వీడియో గురించే కాకుండా ఏదైనా సరే మీరు వాళ్ళతోటి పోల్స్ కండక్ట్ చేయొచ్చు అనమాట. పోల్స్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి ఆప్షన్. సో ఇది ఫోర్త్ ఆప్షన్ అనమాట, ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే, మనం కమ్యూనిటీ ట్యాబ్ యాక్టివేట్ అయిందా లేదా చూసుకోవాలంటే మనకేంటంటే, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మన లోగోని క్లిక్ చేయాలి, తర్వాత మై ఛానల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ మై ఛానల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్లేలిస్ట్స్ అండ్ ఛానల్స్ అనే ఆప్షన్స్ రెండింటి మధ్యలో కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. సో మీకు కమ్యూనిటీ ట్యాబ్ యాక్టివేట్ కాలేదు అంటే ఆ ప్లేస్లో డిస్కషన్స్ అని ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఆ డిస్కషన్స్ ఆప్షన్ పోయి మనకి కమ్యూనిటీ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట, 1000 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కమ్యూనిటీ ట్యాబ్ యొక్క ఫోర్ బెనిఫిట్స్ ఏంటో చూశారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ నొక్కండి. బెల్ సింబల్ నొక్కితే మనం మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకింతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.